అడగట్లేదు మిమ్మల్ని ప్లీజ్. దిశా కేసులేమో తొందరగా జడ్జిమెంట్ వచ్చింది. నా కేసులో జడ్జిమెంట్ స్టార్ట్ అయిందా? ఏమవుతుంది? ఏంటి నా చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు. అందుకే భయం భయంతో బతుకుతున్నా. నేను బతికున్నాను కాబట్టి ఇంత మంది మీద నేను కేసు పెట్టి వాళ్ళు చేసింది నేను చెప్పాను. అన్యాయం చేశారు కాబట్టి నిర్భయంగా ముందుకొచ్చాను. నేనేం అడగట్లేదు. ఈ ప్రభుత్వాల నుండి ఎవరి నుండి నేనేం ఆశించట్లే. కేవలం నా వీడియోలు ఫోటోలు మాత్రం డిలీట్ చేయమంటున్నా. అలాంటి అమ్మాయికి ఎవరికి ఇలా అలాంటి నరకం అనుభవించద్దు అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. కానీ ఇక మీదట దళితులకు పుట్టినందుకు మాత్రం ఇలా ఎవరికి జరగకూడదు ప్లీజ్. నాకు జరిగినట్టు ఏ అమ్మాయికి జరగకూడదని నా బాధ నా ఆవేదన నా ఆవేదనని అర్థం చేసుకోండి. మా కుటుంబం బాధపడుతున్నట్టు ఏ కుటుంబం బాధపడుతుంది నా బాధ ప్లీజ్ అన్న. వాళ్ళకి విజయపడేలాగా చేయండి. నాకు న్యాయం జరిగేలాగా చూడండి ప్లీజ్. వీడియో కాల్ చేయమని చెప్పి ఇంకొక కాల్ చేయమని చెప్పేసి అడిగితే ఎవరికైనా కోపం వస్తుంది కదా. అలాగనే నేను కోపం వచ్చింది అన్నయ్య కాల్ చేశాడు, నేనే వాళ్ళని తిట్టమని చెప్పాను. తిట్టిన తర్వాత అన్నయ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోమని చెప్పాడు తప్ప డబ్బులు కావాలని చెప్పేసి ఎప్పుడు బేరాలు ఆడలేదు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, అన్నకు 3 మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేసిన ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ వస్తాయి. ఒకసారి అన్న పేరు నెట్ లో కొట్టండి, రాజా శ్రీకర్ రెడ్డి అని చెప్పేసి నెట్ లో టైప్ చేయండి. అన్న ఒక్కొక్క షేర్ వాల్యూవే కోట్లలో ఉంటుంది. ప్లీజ్ దయచేసి ఇంకోసారి నెగిటివ్ గా ప్రచారం చేయకండి. ఏబిఎన్ న్యూస్ ఛానల్ అన్నల్లారా, మీకు ఒక్కటే ఒకటి చెప్తున్నాను. నేను చెప్పేది ఏంటంటే అన్న గురించి తెలుసుకొని మీరు మాట్లాడండి. డాలర్ బాబు కాదు, డాలర్ బాయ్. ఆ అన్న పేరు పెట్టింది కూడా ఫారెన్ వాళ్ళ అన్నకు ముద్దుగా పెట్టిన పేరు డాలర్ బాయ్. ఆయన మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా ఎక్కడ దొరకరు. ఎంతో అమ్మాయి ఎంతో మంది అమ్మాయిలు సేవ్ చేశారు. ముంబైలో వేషగృహాల్లో ఉన్న అమ్మాయిలు సేవ్ చేసి వాళ్ళ ఇళ్లలోకి పంపించాడు. తన సొంత డబ్బులతోన ఖర్చు పెట్టి మరీ చేశాడు అన్న. ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుండి సోషల్ సర్వీస్ చేస్తూనే ఉన్నారు. నా లాంటి ఎంతో మంది అమ్మాయిలకి సేవ్ చేశాడు అన్నకు నేను ఒకటే చెప్తున్నాను. అన్న నా మూలంగానే ముందుకొచ్చాడు. 2.5 నెలల నుండి తన బిజినెస్ లో అన్ని బంద్ చేసుకుని నా కోసం నాకు న్యాయం జరగడం కోసం ముందుకొచ్చాడు. మీకు ఒక్కటే ఒకటి కోరుకుంటున్నాను ఏబిఎన్ అన్న, నాకు హెల్త్ బాగా లేదు. అమ్మాయిల ప్రాబ్లం అంటే మీకు తెలుసుందో లేదో తెలియదు. మీ అక్కను మీ అన్నను ఎవరినో అడగండి, మీ అమ్మను తెలుస్తుంది. ప్లీజ్ నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, నేను రాలేనని మాత్రమే చెప్పాను. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా ఇస్తాను, ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పాను. కానీ ప్లీజ్ నాకు అన్యాయం జరిగింది, న్యాయం జరగమని మాత్రమే కోరుతున్నాను. మీడియా మిత్రులారా, నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే ఒకటి, నాకు అన్యాయం జరిగింది, నాకు సపోర్ట్ చేయండి, నాకు న్యాయం జరిగేలాగా చేయండి మాత్రం చేస్తున్నాను. ఇంకా నాలాంటి ఎంతో మంది అమ్మాయిల్ని కాపాడండి మాత్రమే చెప్తున్నాను. నేను ఇంకా మీ నుండి నేను ఏమి ఆశించట్లేదు. నా వీడియోలు ఫొటోస్ డిలీట్ చేయమని మాత్రమే అడుగుతున్నాను. ఇంకా నేనేం అడగట్లేదు. ఇంకా నాలాగా నాలాంటి ఫ్యామిలీ బాధపడుతున్నట్టు ఏ ఫ్యామిలీ బాధపడొద్దనే నేను చెప్తున్నాను. ఒకటి గుర్తుంచుకోండి అన్న, ప్లీజ్ ఒకరి మీద నిందేసేటప్పుడు ఆలోచించండి. నేను ఒక అమ్మాయిని, ఇంత ప్రపంచ యావత్ దేశానికి ఇప్పుడు నేనెవరో తెలిసింది. దీనికి 139 మెంబర్స్ రేప్ చేసిన ఒక వ్యక్తిగా మాత్రమే నేను గుర్తు పొందాను. కానీ ఆ నరకం ఏంటిదో, 8 సంవత్సరాలు పడ్డ నరకం ఏంటిదో నాకు తెలుసు. ప్లీజ్ దయచేసి నాకు న్యాయం జరగాలని మాత్రమే చూడండి. ఇంకో అమ్మాయికి జరగొద్దనే నా బాధ నా ఆవేదన. ఇప్పుడు ఈ రేపు విషయాల్లో నేను ఫేమస్ అవ్వడానికి నేను ఇక్కడికి రాలేదు. ఇన్ని సంవత్సరాలుగా నేను నరకం అనుభవించాను. ఈ నరకం నుండి నేను బయటపడ్డాను. ఇంకెంతో మంది ఉన్నారు, వాళ్ళు బయటపడడం కోసం మాత్రమే నేను ముందుకొచ్చాను. వాళ్ళకు శిక్ష పడాలి, కంపల్సరీ శిక్ష పడేలాగా చేయండి ప్లీజ్. మీడియా మిత్రుల ప్లీజ్ ఇంకోసారి ఇంకా ఎంతో మంది స్పందించి అన్నల్లారా, మీకు ఒక్కడే చెప్తున్నాను.
మీకు ఎంతో మంది తెలిసి ఉండొచ్చు, ఇప్పుడు యాంకర్ గారు ఉన్నారు, మీకు ఫేమస్ మాట్లాడతారు, కానీ తాగినప్పుడు ఏ మనిషి ఎలా ఉంటాడో ఏంటో మీకు అని అర్థమవుతుందా? ఒక్కసారి ఆలోచించండి అన్న, మీ అక్కకో మీ చెల్లెకో ఇలాంటి పరిస్థితి ఉంటే ఏం చేస్తారు? నన్ను ఒక చెల్లెలాను ఒక అక్కలాగా అనుకొని ఏదో విధంగా నాకు అన్యాయం జరిగింది, న్యాయం జరగమని మీ ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున దండం పెట్టి నేను అడుగుతున్నాను. నాకు అన్యాయం జరిగింది, న్యాయం జరగని మాత్రమే కోరుకుంటున్నా. వీడియోలు ఫోటోలు మాత్రం డిలీట్ చేయండి, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వండి, ఇంకో అమ్మాయికి ఇలా జరగొద్దని మాత్రమే నేను వేడుకుంటున్నాను. ఏబిఎన్ ఛానల్ వారికి నా కృతజ్ఞతలు. ఏంటంటే మీరు నెగిటివ్ గా పబ్లిసిటీ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు ఏమో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నా వెనక ఉండి నడిపించే వాళ్ళు ఎవ్వరూ లేరు. నేను ఎంతో కొంత చదువుకున్నాను, కానీ చదువుకున్నంత మాత్రం నాకు నేను ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఏ పరిస్థితిలో ఉన్నా నాకు తెలుసు. ఎన్జిఓ వాళ్ళు నాకు సహాయం చేశారు. అంత మూలంగా వాళ్ళు ద్రోహులను నేను చెప్పట్లేదు. ద్రోహులు వాళ్ళు ఏం ద్రోహం చేశారు? నా లాంటి అమ్మాయిలను ఆదుకోవడం వాళ్ళు చేసిన ద్రోహం చెప్పండి. నా లాంటి అమ్మాయిలకు న్యాయం జరగడానికి ముందు వచ్చినావా? అందుకు వాళ్ళు చేసిన ద్రోహం. నేను మాట్లాడమంటేనే వాళ్ళు కాల్ మాట్లాడరు అన్నయ్య, అంతే తప్ప ఎవరి కోసం, లబ్ధి పొందడానికి కోసం, డబ్బుల కోసం అన్నయ్య ఎప్పుడు మాట్లాడలేదు. ప్లీజ్ మీరు ఒకసారి తెలుసుకోండి, గూగుల్లో అన్న గురించి వెతకండి, రాజశేఖర్ రెడ్డి అని చెప్పేసి కొట్టండి, మీకు తెలుస్తుంది. ప్లీజ్ దయచేసి నెగిటివ్ గా మాత్రం అనుకోకండి. నాలాగా ఇంకో ఏ అమ్మాయికి జరగకూడదని నేను కోరుకుంటున్నాను. నేను అనుభవించిన నరకం ఏ అమ్మాయికి, ఏ దళిత గాని, ఏ ప్రతి ఒక్క అమ్మాయికి, ఏ అమ్మాయికి జరగకూడదని నా బాధ, నా ఆవేదన. ప్లీజ్ నా ఆవేదనను అర్థం చేసుకోండి. శివన్న మీకు చాలా కృతజ్ఞతలు అన్న, నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు, నా తోడుగా ఉండి నా యుద్ధంలో మీరు సహాయం చేస్తున్నారు, నా మీకు వేలాది కృతజ్ఞతలు అన్న. రాజశేఖర్ రెడ్డి అన్నని మాత్రం తప్పుగా ఎవరు అనుకోకండి, ఆయన ఏది చేసినా నా కోసం మాత్రమే, నాకు మంచి న్యాయం జరగడం కోసం మాత్రమే అన్న చేశాడు. ప్రతి ఒక్క పౌరుడు చేయాల్సిన పనినే అన్న ముందుండి చేశాడు. అన్నలారా నేను చెప్తున్నాను, అన్నలారా తమ్ముళ్ళారా, మీకు ఒక్కరే, మీ అక్కకు గాని మీ చెల్లెకు గాని ఫ్యూచర్లో జరగకూడదనే నేను ముందు అడుగేశాను. నాకు ఫేమస్ అవ్వాలనే ఆలోచన లేదు, ఆశ లేదు. నా ఫ్యామిలీ ఎంత బాధపడుతుందో, ఎంత కుంగిపోతుందో నాకు తెలుసు, కానీ నాలాగా కుంగిపోయే ఫ్యామిలీ ఎవరికి దక్కకూడదని నేను కోరుకుంటున్నాను. నేను ఇంతకు మించి ఏం అడగట్లేదు మిమ్మల్ని. ప్లీజ్ దిశ కేసులు ఏమో తొందరగా జడ్జిమెంట్ వచ్చింది, నా కేసులో జడ్జిమెంట్ స్టార్ట్ అయిందా? ఏమవుతుంది ఏంటో నా చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు. అన్నకి ఏదో భయం భయంతో బతుకుతున్నా. నేను బతుకున్నాను కాబట్టి ఇంత మంది మీద నేను కేసు పెట్టి వాళ్ళు చేసింది నేను చెప్పాను, అన్యాయం చేశారు కాబట్టి నిర్భయంగా ముందుకు వచ్చాను. ప్లీజ్ నాకు సహాయం చేయండి, నేను ఏం అడగట్లేదు ఈ ప్రభుత్వాల నుండి, ఎవరి నుండి, నేను ఏం ఆశించట్లే. కేవలం నా వీడియోలు ఫోటోలు మాత్రం డిలీట్ చేయమంటున్నాను. నా లాంటి అమ్మాయికి ఎవరికి ఇలా నా లాంటి నరకం అనుభవించొద్దు అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. కానీ ఇక మీదట దళితులకు పెట్టినందుకు మాత్రం ఇలా ఎవరికి జరగకూడదు. ప్లీజ్ నాకు జరిగినట్టు ఏ అమ్మాయికి జరగకూడదని నా బాధ, నా ఆవేదన, నా ఆవేదనని అర్థం చేసుకోండి. మా కుటుంబం బాధపడుతున్నట్టు ఏ కుటుంబం బాధపడదని నా బాధ. ప్లీజ్ అన్న వాళ్ళకి విజయవాడలాగా చేయండి, నాకు న్యాయం జరిగేలాగా చూడండి. ప్లీజ్ పరిగెల శివన్న, మీకు వెరీ వెరీ థ్యాంక్స్ అన్న. జై భీమ్.